ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీలో ఒక మంచి టేస్టీ చట్నీ చూపిస్తాను. అదేంటంటే బెండకాయ చట్నీ. ఎప్పుడు చేసినా మా ఇంట్లో నేను ఇలాగే చేస్తాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. అసలు వేడివేడి రైస్లో ఈ చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. రొట్టె చపాతీలో కూడా బాగుంటుంది. చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు దీన్ని. మా పల్లె స్టైల్లో ఈ చట్నీ ప్రిపేర్ చేశారనుకోండి, టేస్ట్ అస్సలు మర్చిపోరు. చూసేద్దామా. నేను ఇక్కడ 200 గ్రామ్స్ బెండకాయలు తీసుకొని కడిగి తడి ఆరిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ క్వాంటిటీకి ఒక మీడియం సైజ్ టొమాటో అయితే సరిపోతుంది. అలాగే 10 నుండి 15 దాకా వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. చట్నీస్కి వెల్లుల్లి ఎంత వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది. తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. కొద్దిగా చింతపండు, వాటర్ ఎక్కువ వేయకుండా కొద్దిగా వాటర్ వేసి నానపెట్టేసుకోవాలి ఇలాగా. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి బెండకాయలు యాడ్ చేసుకోవాలి. చూసారా, నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేయలేదు. ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకి బెండకాయలకి ఉన్నటువంటి జిగుటంతా పోతుంది. అంతేకాకుండా బెండకాయలు కడిగిన తర్వాత తేమ లేకుండా తుడుచుకొని కట్ చేసుకుంటే మనకి జిగట అనేది చాలా వరకు తగ్గిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా ఏం అవసరం లేదండి బెండకాయలు ఫ్రై అవ్వడానికి. బెండకాయలు తొందరగానే మగ్గిపోతాయి. ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నారంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అడుగంటుతాయి. ఇలా కలుపుకుంటూ బెండకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారండి, బెండకాయలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసుకుందాము. ఇలా తీసేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని ఏమీ లేదు. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టొమాటో కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులోకి 6 నుండి 8 దాకా ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 2 మిక్స్ చేసి వేయడం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు చట్నీ చేసినప్పుడు ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా అంత బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. 2 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి యాడ్ చేసుకుందాము. వెల్లుల్లి ఎక్కువగా మగ్గకుండా పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాము. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఫ్లేమ్ లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి, లేకపోతే కింద అడుగంటిపోతాయి. మనం ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదు కదా. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 5 మినిట్స్ మగ్గించుకున్నారంటే సరిపోతుందండి. చక్కగా ఫ్రై అయిపోతాయి. అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలి. అన్నీ కూడా చల్లారిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము. ఫస్ట్ ఇవన్నీ మిక్సీ వేసిన తర్వాత బెండకాయలు వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు. చట్నీలు ఎప్పుడూ కూడా ఫైన్ పేస్ట్ లాగా ఉండకూడదండి. ఇలా కచ్చా పచ్చాగా ఉంటేనే తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలు యాడ్ చేసుకుందాము. బెండకాయలు యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీలో మనము రైట్ సైడ్ తిప్పకుండా లెఫ్ట్ సైడ్ ఇలా రివర్స్లో తిప్పామనుకోండి, కచ్చా పచ్చాగా గ్రైండ్ అవుతుంది. మరి ఎక్కువసేపు కంటిన్యూగా గ్రైండ్ చేయకుండా ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు కూడా యాడ్ చేద్దాము, వాటర్ అవసరం లేదు. చూసారా, ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటేనే చట్నీలు సూపర్ టేస్టీగా ఉంటాయి. దీనికి మళ్ళీ మనం పోపు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇలాగే బెండకాయ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు రోలు అవైలబుల్గా ఉన్నా కూడా రోట్లో రుబ్బుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టొమాటోలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత చివరిలో బెండకాయలు వేసి గ్రైండ్ చేసుకున్నారనుకో, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారండి, ఎంత సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు కదా. చట్నీస్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటాయి. మన పాతకాలం పద్ధతులే అయినా కానీ ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ అండి ఇవి.
వేడివేడి అన్నంలోకి ఈ చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా నా స్టైల్లో ప్రిపేర్ చేయండి. చేశాక ఎలా వచ్చిందో, మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేసి మాకు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ హోమ్ పేజ్కి వచ్చేస్తుంది. టేస్టీ హెల్తీ క్విక్ రెసిపీస్ చూడాలంటే లావణ్య క్రియేషన్స్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.